Good morning, students. Today I would like to discuss the 10th class BS. Coming to the first chapter, that is, the topic is about our very familiar topic. Actually, we all been very familiar with that term. మన డైలీ లైఫ్ లో మనం ఎప్పుడుగా దాన్ని ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి మన మనిషి ఏదో రకంగా వాడతాం అన్నమాట. దట్ ఈస్ ద హీట్. దిస్ ఇస్ ద ఫస్ట్ చాప్టర్ ఇన్ ద 10th క్లాస్. Coming to the lesson, once go for the 7th class, okkasari 7th class velthe, there we had performed an experiment with the glass tumblers, the containing one glass tumbler containing cold water and the glass water containing lukewarm water. Another glass tumbler containing hot water. That means here we have taken three glass tumblers, one filled with the cold water, another with the lukewarm water, and another with the warm water, that is hot water. And in that we can look after, and three glass tumblers by the sense of the vision we can say by the gateways of learning, the sense of the touch, we can say which is a hot water, which is a lukewarm water, and which is a cold water. How can you decide the water in the three glass tumblers? Aa moodu glass lo edi veediga unnadi lethe goruvechiga undi lethe challaga undi anna man ela cheppagalugutunnam ante madanni muttukotam batte cheptunnam, the sense of touch. Aithe ikkada manam ee heat anna mata akkada gaani man relative ekku vaadtam untam, aa heat anedi daanikanna mundu man em vaadtam ante the hot and cold ani vaadtam. అక్కడ ఏం మాట మాట్లాడదాం అంటే హాట్ అండ్ కోల్డ్, దోస్ ఆర్ ది రిలేటివ్ టర్మ్స్ అన్నమాట. ఆ రెండు కూడా రిలేటివ్ టర్మ్స్. అయితే ఇక్కడ హీట్ విషయానికి వచ్చేటప్పుడు మనం ఏం చెప్తామంటే, మనకు రకరకాల టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అనుకున్నాయి. అందుట్లో వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ద హీట్. అందుట్లో ఒకనొక టైప్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట హీట్ అన్నది మనకు. సో వీ కెన్ సే హీట్ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అలాగే ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా పిల్లోని పట్టుకుని ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ మిమ్మల్ని జస్ట్ కొంచెం వేడిగా ఉందంటే ఒళ్ళు వేడిగా ఉందో చూడరా అంటారు. చూడరా అనగానే ఏం చేస్తారు, మీ ఇంట్లో ఒక థర్మామీటర్ తీసుకొస్తారు. థర్మామీటర్ తీసుకొచ్చిందాక మీ నోట్లో పెడతారు. నోట్లో పెట్టిన తర్వాత అక్కడ ఏమంటారంటే టెంపరేచర్ ఎంత ఉందో చూడమ్మా అంటారు. యాజ్ హాట్ అండ్ కూల్ లాగానే ఈ హీట్ అండ్ టెంపరేచర్, ఈ రెండు కూడా మనకి రిలేటివ్ టర్మ్స్ కింద చెప్తాం. రెండు కూడా ఒకదానితో రిలేటివ్ టర్మ్స్, ఆ టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే కనుక. అయితే ఇంకా దీన్ని బాగా ఎక్కువ అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న యాక్టివిటీ చెప్తాను చూడండి. మీకు ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్న యాక్టివిటీ. ఇప్పుడు ఏం చేస్తానండి నేను, ఐఎమ్ టేకింగ్ ఏ పీస్ ఆఫ్ వుడ్, ఒక పీస్ ఆఫ్ వుడ్ తీసుకుంటున్నాను, అదే ఒక మెటల్ తీసుకుంటున్నాను. వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ టేకింగ్ ఏ పీస్ ఆఫ్ వుడ్ అండ్ ఎ పీస్ ఆఫ్ మెటల్. వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ టేకింగ్ ఏ మెటల్ అండ్ ఏ పీస్ ఆఫ్ వుడ్, అంటే ఒక మెటల్ పీస్ తీసుకున్నాను, ఒకటేమో వుడ్. ఆ రెండింటిని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రెండింటిని తీసుకుని ఏం చేస్తాను, ఫ్రిడ్జ్లో పెడతాను. అయితే మీరు కొన్ని గంటలు పెడతారో లేదా నైట్ అంతా పెడతారో అది మీ ఇష్టం. కానీ రెండు కూడా సేమ్ టైం, సేమ్ పీరియడ్ ఆఫ్ టైం రెండు కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయి. దట్ మీన్స్ వీఆర్ కీపింగ్ దట్ మెటల్ పీస్ అండ్
wooden piece in the fridge for the same period of time. ఇప్పుడు రెండింటిని కూడా నేను ఒకే ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నాను ఒక 4 hours పెట్టాను అనుకున్నాను రెండింటి ఒక పీరియడ్ ఆఫ్ టైం కూడా నాకు ఒకటే. ఇప్పుడు ఏం చేశాను, ఆ మెటల్ పీస్ని ఆ వుడెన్ పీస్ని రెండింటిని తీసుకొచ్చి ఒక చోట పెట్టాను. పెట్టిన తర్వాత మీ ఫ్రెండ్ ఎవరన్నా పిలిచి అడుగుతున్నాను, ఐమ్ లెట్ యువర్ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు టచ్ బోత్ ఆఫ్ ది పీసెస్ విచ్ ఆర్ బీన్ టేకన్ ఫర్ ది ఫ్రిజ్ విచ్ ఆర్ బీన్ కెప్ట్ ఇన్ ద ఫ్రిజ్ ఫర్ ది సేమ్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ రెండింటిని ఆ వుడెన్ పీస్ని ఆ మెటల్ పీస్ రెండింటిని ముట్టుకోమన్నా. ముట్టుకోమన్న తర్వాత మీ ఫ్రెండ్ ఏం చెప్తుంది, ఆస్క్ యువర్ ఫ్రెండ్ వాట్ యుల్ సే, యుల్ సే దట్ ద మెటల్ ఈజ్ మోర్ కోల్డర్ దెన్ ది వుడ్. అక్కడ ఏం చెప్తాడండి మీ ఫ్రెండ్, ఈ మెటల్ అన్నది ఎలా ఉంటుందండి, వుడ్ కన్నా చాలా కోల్డ్గా ఉందంటాడు. అయితే ఇక్కడ మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు, వాట్ కుడ్ బి ద డిఫరెన్స్, వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దిస్ డిఫరెన్స్ ఇన్ కోల్డ్నెస్ అంటున్నాడు. అయితే కోల్డ్నెస్లో ఉన్నటువంటి డిఫరెన్స్కి మనకి రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది డిఫరెన్స్ ఇన్ ద కోల్డ్నెస్. అంటే రెండింటిని కూడా వుడెన్ పీస్ని కానీ మెటల్ పీస్ని కానీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బీన్ కెప్ట్ ఇన్ ద సేమ్ ఫ్రిజ్, ఒకే ఫ్రిడ్జ్లో పెట్టాము, బోత్ ఆర్ బీన్ కెప్ట్ ఫర్ ది సేమ్ పీరియడ్ ఆఫ్ టైం, రెండింటిని కూడా 4 hours టైం వరకు పెట్టాము. అంటే మనం ఏది కూడా వుడెన్ పీస్ని ఎక్కువసేపు పెట్టలేదు, అలాగే మెటల్ పీస్ని ఎక్కువసేపు పెట్టలేదు, అలాగే మనం ఇంకా ఏది కూడా చేయలేదు. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బీన్ కెప్ట్ ఫర్ ది సేమ్ పీరియడ్ ఆఫ్ టైం, రెండు కూడా మనకి ఒకే పీరియడ్ ఆఫ్ టైంకి మాత్రం మనం పెడతాం జరిగింది. కానీ మెటల్ పీస్ అనేది చూస్తే కనుక ఏమైందంటే వుడెన్ పీస్ కన్నా ఇట్ ఈస్ బీన్ ఫౌండ్ టు బీ కోల్డర్. దాని రీజన్ ఏంటనేది మనకు చెప్తాను చూడండి ఒకసారి మీకు. ఓకే ఓకే, అది ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాడు, డస్ ఇట్ హ్యావ్ ఎనీ రిలేషన్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ వన్ బాడీ టు అన్ ఆబ్జెక్ట్. అయితే అక్కడ ఒక బాడీ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి హీట్ ట్రాన్స్ఫర్ అవుతానికి మనకి రిలేషన్ ఉందా అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనం ఇఫ్ ఇట్ టచ్ ద మెటల్ కానీ లేదా వుడెన్ పీస్ కానీ ఏది తీసుకున్నప్పటికి కూడా వీ ఫీల్ ద కోల్డ్, రెండు చల్లగానే ఉంటుంది. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే మెటల్ పీస్ వాజ్ ఫౌండ్ టు బి మోర్ కోల్డ్ దెన్ ద వుడెన్ పీస్. అయితే ఇక్కడ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ పూట లేస్తాము, లేచిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాఫీ లేదా టీ కానీ పట్టు లేకపోతే ఏదైనా మీరు పాలు కానీ తాగుతారు, తాగినప్పుడు జస్ట్ ఇఫ్ ఆ కప్ ఆఫ్ టీ కానీ ఆ మిల్క్ కప్ని కానీ పట్టుకోని కానీ వీ ఫీల్ సమ్ హాట్నెస్, మీకు అది ఏమవుతుందంటే కొంచెం వేడితనం తగులుతూ ఉంటుంది. అది ఎందుకు వేడితనం తగిలింది మీకు అక్కడ, అక్కడ తగిలిందంటే దాని అర్థం ఏంటంటే ఆ కప్లో ఉన్నటువంటి హీట్ని మన బాడీ ఏం చేస్తుంది, తీసుకుంటుంది అన్నమాట. దట్ మీన్స్ హియర్ హీట్ ఈజ్ బీన్ ట్రాన్స్ఫర్మ్డ్ ఫ్రమ్ ద కప్ టు అవర్ బాడీ, దెన్ వీ ఫీల్ ద హాట్నెస్. ఇంకొక ఎగ్జాంపుల్, అలాగే ఒక క్యాండిల్ ఉంది, క్యాండిల్ మీకు ఇచ్చారు, ఆ క్యాండిల్ దగ్గరికి డైరెక్ట్గా మీరు తీసుకెళ్ళి చేయి పెట్టగలరా, ఎందుకు పెట్టలేకపోతున్నారు, కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ ఒక వేడి తరం అనేది మీకు తెలుస్తూ ఉంటుంది, వి ఫీల్ ద సెన్స్ ఆఫ్ హాట్ టచ్. అలాగే ది సేమ్ వే, అలాగే ఫస్ట్ చిన్నపిల్లడు ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గులో ఏమైనా ఉంటాయి కనుక ఇంతకుముందు బొగ్గులు అన్నింటిలో వంట చేసేవాడు, వెళ్ళిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియక ముట్టుకునేవాడు, కానీ ఎప్పుడైతే అతను కాదో తెలిసిందో రెండోసారి ఏం చేసేవాడంటే వెళ్ళి దాని దగ్గర ముట్టుకుంటానికి అతను సాహసం, హీ రిఫ్యూజ్ టు డూ దట్ బై మీన్స్ ద సెన్స్ ఆఫ్ హాట్ టచ్. అలాగే ఇది హార్ట్ గురించి మాట్లాడి, అయితే కోల్డ్ పరిస్థితి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టచ్ దిస్ బ్లాక్ బోర్డ్, ఎప్పుడైతే బ్లాక్ బోర్డ్ టచ్ చేస్తున్నాను, టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు బోర్డ్ ఎలా ఉందంటే చల్లగా ఉంది నాకు, లేదు మీరు పొద్దున్నే స్కూల్కి రాగానే మీ బెంచ్ దగ్గర ఉన్నటువంటి ఐరన్ కానీ ఏదన్నా పట్టుకుని చూడండి, పట్టుకుని చూసి దాన్ని పట్టుకోని కానీ ఏమవుతుందంటే చాలా చల్లగానే తెలిపిస్తూ ఉంటుంది. వై డూ ఫీల్ దట్, అంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ హీట్ ఏదైతే మీ అరిచేతిలో ఉన్నటువంటి హీట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందండి అనమా, ఆ వుడ్ తీసుకుంటుంది అన్నమాట. అప్పుడు మీకు అది ఎలా ఉంటుందంటే యూ ఫీల్ ద కోల్డ్నెస్, యూ ఫీల్ ది కోల్డ్నెస్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఏదైతే మన బాడీలో ఉన్న హీట్ని కనుక అవతల తీసుకుంటే కనుక మనకి చల్లదనం వస్తుంది,
అవతల హీట్ని కనుక మనం తీసుకుంటే కనుక మన బాడీ తీసుకుంటే కనుక మనకి ఏమొస్తుందంటే హాట్నెస్ వస్తుంది అన్నమాట. బోత్ ఆర్ హాట్ అండ్ కోల్డ్, బోత్ ఆర్ ది రిలేటివ్ టర్మ్స్. కానీ ఇక్కడ ఇక్కడ విషయానికి వచ్చేది మెటల్ వుడెన్ పీస్ చూస్తున్నట్టయితే మనకి ఏమనిపిస్తుందంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బీన్ కెప్ట్ ఇన్ ద ఫ్రిజ్ ఫర్ సేమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద సేమ్ ఫ్రిజ్. బట్ ఈ మెటల్ పీస్ అన్నది మనకి ఎక్కువగా ఎందువల్ల ఎక్కువగా తీసుకుంటుందంటే ఆ మెటల్ ఈజ్ టేకింగ్ ద మోర్ హీట్ ఫ్రమ్ అవర్ బాడీ అప్రోచ్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అంటే వుడ్ కన్నా మెటల్ ఏం చేస్తుందంటే మన బాడీలోంచి ఎక్కువగా హీట్ తీసుకుంటుంది. దట్స్ వై వీ కెన్ ఫీల్ ద మోర్ కోల్డ్ థింగ్ ఈజ్ ద మెటల్ పీస్ అదర్ దెన్ ది వుడ్. అయితే అంటే ఒక బాడీ ఈ యొక్క తీసుకుంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ కొంత తేడా ఉంది. సో దాని గురించి మనం మాట్లాడుకుంటే కనుక మనకు వచ్చే ఒక రెండో టర్మ్ ఏంటంటే టెంపరేచర్. కమింగ్ టు ద టెంపరేచర్, ఈ టెంపరేచర్ విషయానికి వచ్చేటప్పటికీ ఇప్పుడు ఆ బాడీ ఎంత హాట్నెస్ని తీసుకుంటుంది లేకపోతే ఎంత కోల్డ్నెస్ని తీసుకుంటుంది దాన్ని మెజర్ చేస్తాము. దట్ ఈస్ దాన్ని ఏమంటాం అంటే ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. అయితే ఆ బాడీ ఎంతవరకు తీసుకోగలిగింది, దట్ ఈస్ ద డిగ్రీ, ద మెజర్ ఆఫ్ ఏది ఈ హాట్, ఆ బాడీ ఎంత హాట్నెస్ని తీసుకుంది లేకపోతే ఎంత కోల్డ్నెస్ని తీసుకుంది దాన్ని నేనేమంటానంటే ఐ కాల్ ఇట్ హ్యాస్ బి నథింగ్ బట్ ద టెంపరేచర్. సో వాట్ ఈస్ టెంపరేచర్ మీన్స్ టెంపరేచర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. సో హియర్ ఐ ద కన్వెన్షనల్ డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్ అంటారు. మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినప్పుడు ఏమన్నారంటే ద కన్వెన్షనల్ డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్ అన్నారు. దాన్ని ఏమంటామంటే ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. అయితే ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు చూడండి అమ్మా. అయితే వై డస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్. ఇందాక చెప్పిన విధంగా ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది ఆబ్జెక్ట్స్ మధ్య ఎందుకు జరుగుతుంది. ఇంకోటి డస్ హీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. కానీ ప్రతి సిచ్యువేషన్లో కూడా మన హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా జరగట్లేదా. ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వై డస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ మధ్య హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎందుకు జరుగుతుంది. ద సెకండ్ క్వశ్చన్ డస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ప్లేస్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది ప్రతిసారి కూడా మనకు జరుగుతుందా. అయితే వాట్ ఆర్ ది కండిషన్స్ ఆర్ బీన్ ఫర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఈ మూడు క్వశ్చన్ల గురించి మనం తెలుసుకోవాలంటే జస్ట్ లుక్ ఆఫ్టర్ ద థింగ్ సమ్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఏదైతే చేసామో ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టాము ఏంటది మెటల్ రాడ్స్ని మెటల్ పీస్ని కానీ వుడెన్ పీస్ని కానీ రెండింటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాము. ఇప్పుడు రెండింటిని కూడా తీసుకెళ్ళాక నేను ఎండ్లో పెట్టండి సేమ్ ఫర్ గంట పెడతారు లేకపోతే 2 గంటలు పెడతారు ఎప్పుడైతే అలా పెట్టారో ఆ వుడెన్ పీస్ ఎంత హీట్ తీసుకుంది లేకపోతే ఆ మెటల్ పీస్ ఎంత హీట్ తీసుకుంది అన్నది ఒకసారి మీరు చూడండి. బై ది సెన్స్ ఆఫ్ టచ్ ద్వారా చెప్పచ్చు, కట్టన్న మెజర్మెంట్ అడగట్లేదు కానీ జస్ట్ ఒక టచ్ ద్వారా పట్టుకుంటే రెండింటిలో ఏది ఎక్కువగా వేడిగా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మెటల్ పీస్ ఎక్కువ వేడిగా ఉంది. సో ఇప్పుడు కూడా మనకి మెటల్ పీస్ ఎక్కువ వేడిగా ఉందా లేకపోతే వుడెన్ పీస్ ఎక్కువ వేడిగా ఉందా అనేది ఒక్కసారి మీరు ఒకసారి మీ మైండ్స్కి ఒక చిన్నది ఆలోచన అనేది పెట్టండి ఒకసారి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే 2 బాడీస్ని కనుక మనం కాంటాక్ట్లో పెట్టుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఈ బోర్డుని టచ్ చేశాను, ఎప్పుడైతే ఈ బోర్డుని టచ్ చేశానో నాకు ఏమనిపిస్తుంది అంటే చాలా కూల్గా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కూల్గా అనిపిస్తుంది అంటే ద హీట్ ఈస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ అన్ ఆర్మ్ టు ద బోర్డ్. ఏం చేస్తుందంటే ఇక్కడ ఆ బ్లాక్ బోర్డ్ ఏం చేస్తుందంటే నాలో ఉన్నటువంటి వేడిని అది తీసుకుంటుంది. అది ఎంతవరకు తీసుకుంటుంది అది ఎంతవరకు తీసుకుంటుంది ఆ 2 టెంపరేచర్స్ ఈక్వల్ అయినంత వరకు తీసుకుంటూనే ఉంటుంది.
ఆ రెండు టెంపరేచర్స్ ఈక్వల్ అయ్యే వరకు తీసుకుంటాడు ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ని ఏమంటావు అంటే నమ్మ థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం అనమాట. అంటే ఈ హాట్నెస్ కానీ కోల్డ్నెస్ కానీ ఒక బాడీ నుంచి ఒక బాడీకి ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఆ రెండింటి యొక్క టెంపరేచర్ ఈక్వల్ అయ్యేంత వరకు మనకు జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. ఆ థర్మల్ ఈక్విలిబ్రియం ఎప్పుడైతే అటెండ్ అయిందో అది అటెండ్ అయిన తర్వాత మనకి ఇక హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండదు అనమాట. ఎందువల్లంటే ఆ రెండు బాడీస్ ఏదైతే కాంటాక్ట్ లో ఉన్నాయో మన హామ్ అండ్ ది బ్లాక్ హోల్ ఎప్పుడైతే కాంటాక్ట్ లో ఉందో ఆ రెండు టెంపరేచర్స్ మధ్య ఈక్వల్ ఆ రెండు బాడీస్ మధ్య థర్మల్ కాంటాక్ట్ అన్నప్పుడు రెండు బాడీస్ మధ్య ఒక ఈక్వల్ టెంపరేచర్ మనకు వచ్చినప్పుడు అక్కడ మనకి ఏమవుతుందంటే ఆ హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆగిపోతుంది. చెప్పాలి ద బెస్ట్ ఎగ్జాంపుల్ దీని గురించి ఒక నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శీతాకాలం వచ్చింది లేకపోతే వింటర్ సీజన్ కానీ లేకపోతే రెయినీ సీజన్ వచ్చిందంటే స్నానం చేసేటప్పుడు ఎవరైనా సరే ఏం చేస్తారు, ఒక బకెట్ నీళ్ళు స్నానం చేస్తారు. ఒక వ్యక్తికి ఒక బకెట్ నీళ్ళు స్నానం చేస్తారు కానీ బాగా సివియర్గా ఉంటుంది చాలా నీళ్ళు చల్లగా ఉంటుంది కాబట్టి చేయలేదు. ఏం చేస్తారు అందరూ కూడా వేడినీళ్ళతో స్నానం చేస్తారు. వేడినీళ్ళతో స్నానం చేసినప్పుడు మీరు ఆ బకెట్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుంటారా లేకపోతే కొంత వాటర్ మాత్రం తీసుకుని తర్వాత ఆ దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారా? అయితే ద మెయిన్ రీజన్ ఇస్ ఎప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకుంటామో ఆ వాటర్ తీసుకుని ఆ బకెట్ ఆఫ్ వాటర్లో మనం ఏం చేస్తామో దీన్ని మిక్స్ చేస్తాం. అయితే ఇక్కడ ఏమవుతుందనమాట, ఈ మన కాచిన నీళ్ళు ఏదైతే హాట్ వాటర్ ఉందో హాట్ వాటర్లో ఉన్నటువంటి హీట్ని అంతా కూడా కోల్డ్ వాటర్ ఏం చేస్తుంది ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎంతవరకు చేసుకుంటుంది, ఆ హాట్ బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ ఈ కోల్డ్ బాడీలో ఉన్న టెంపరేచర్ రెండు కూడా ఈక్వల్ అయ్యేంత వరకు కూడా. ఫస్ట్ హాట్ బాడీ ఒక టెంపరేచర్ హైలో ఉంది, తర్వాత కోల్డ్ బాడీ ఒక టెంపరేచర్ లోలో ఉంది. అయితే రెండు టెంపరేచర్స్ ఏమవుతుంది ఎప్పుడైతే ఈ వాటర్ వెళ్ళి దాంతో కలిసినప్పటికి ఈ రెండు వాటర్స్ ఏమవుతుందంటే నమ్మ దే విల్ అటైన్ ద ఈక్వల్ టెంపరేచర్ బై ది డూ ద కాన్సెప్ట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది హీట్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ అనే వల్ల అక్కడ ఏమవుతుందంటే ఆ రెండు బాడీస్ మధ్య ఈక్వల్ ధర ఈక్వల్ టెంపరేచర్ వస్తుంది. ఆ కండిషన్ ఇక్కడ ఏమంటానంటే ఐ కాల్ ఇట్ యాజ్ ది థర్మల్ ఈక్విలిబ్రియం. నేను దాన్ని ఏం పిలుస్తానంటే థర్మల్ అంటాను. ఐ కాల్ ఇట్ వన్ యాజ్ ది థర్మల్ ఈక్విలిబ్రియం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు సే వాట్ ఈస్ ద హీట్. ఆల్రెడీ వి డిస్కస్డ్ అబౌట్ ద హీట్ and we also discussed about the temperature. Now I would like to discuss about how do we differentiate the heat from the temperature. అయితే టెంపరేచర్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. తర్వాత ఏమో ఈ హీట్ నుంచి టెంపరేచర్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం అంటున్నాడు. సో దానికి నేను ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఐఎమ్ టేకింగ్ టూ గ్లాస్ టంబ్లర్స్. నేను రెండు గ్లాస్ టంబ్లర్స్ తీసుకున్నాను. I'm taking some hot water in this glass tumbler. I'm taking cold water in this glass tumbler. నేను ఇప్పుడు రెండు గ్లాస్ టంబ్లర్ తీసుకున్నాను. ఒకటేమో హాట్ వాటర్తో ఫిల్ చేశాను, ఇంకోటేమో కోల్డ్ వాటర్తో ఫిల్ చేశాను. చేసిన తర్వాత ఏం చేశానంటే హాట్ వాటర్లో నేను ఒక థర్మామీటర్ పెట్టాను. నేను అలాగే కోల్డ్ వాటర్లో ఒక థర్మామీటర్ పెట్టాను. మీ అందరికీ థర్మామీటర్ గురించి బాగా తెలిసింది. ఆ థర్మామీటర్ లోపల ఏముంటుందంటే ఒక మెర్క్యూరీ అని ఒక పదార్థం ఉంటుంది. ఒక చిన్న కాలంలో మెర్క్యూరీ అని ఒక పదార్థం ఉంటుంది. అయితే ఎప్పుడైతే రెండింటిని పెట్టానో ఈ హాట్ వాటర్ దగ్గర చూస్తే కనుక ఈ మెర్క్యూరీ లెవెల్ కొంత ఉన్న మెర్క్యూరీ లెవెల్ ఏమైపోయిందంటే కాసేపటి తర్వాత చూసేటప్పటికి ద లెవెల్ ఆఫ్ ది మెర్క్యూరీ ఇన్ ది హాట్ ద థర్మామీటర్ విచ్ ఇస్ బీన్ క్లియర్ విచ్ ఇస్ బీన్ ప్లేస్ ఇన్ ద హాట్ వాటర్ ఈస్ బీన్ రైజ్డ్. ఏమైందంటే నాకు ఈ హాట్ వాటర్లో ఉన్నటువంటి థర్మోమీటర్లో ఉన్నటువంటి మెర్క్యూరీ లెవెల్ ఏమైందంటే పెరిగిందనమాట. అయితే కోల్డ్ వాటర్లో ఏమైపోయిందంటే ఆ మెర్క్యూరీ లెవెల్ ఏమైపోయిందంటే తగ్గింది నాకు. ఎందువల్ల ఈ మెర్క్యూరీ లెవెల్ ఎంత డిఫరెన్సెస్ ఎందువల్ల వచ్చిందా? వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద లెవెల్స్ ఇన్ ద మెర్క్యూరీ లెవెల్? దట్ మీన్స్ బికాస్ హియర్ వాట్ హ్యాస్ బీన్ హ్యాపెన్డ్ ఇస్
in this hot water, the mercury level, the mercury has absorbed the heat here. That means some heat is being transformed from this hot water to this mercury column. ఆ మెర్క్యూరీ పర్మిట్ మధ్య ఏమైందంటే కొంత హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఎప్పుడైతే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో అక్కడ ఏమైందన్నమాట, హీట్ అనేది ఆ మెర్క్యూరీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అయితే కోల్డ్ వాటర్ విషయానికి వచ్చేటప్పటికి ఏమైందంటే నమ్మ, ఆ మెర్క్యూరీలో ఉన్నటువంటి హీట్ ని ఈ కోల్డ్ వాటర్ తీసుకుని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంది. ఎప్పుడైతే అది ట్రాన్స్ఫార్మ్ చేసుకుందో అక్కడ ఏమైందంటే ఇక్కడ మెర్క్యూరీ లెవెల్ ఏమైతుందంటే మనకి తగ్గుతా వస్తుంది అన్నమాట. దట్ ఇస్ ద మెయిన్ రీజన్ బిట్వీన్ దెమ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ ఏదైనా సరే, మెటల్ పీస్ కానీ లేదా వుడెన్ పీస్ కానీ నేను వెళ్ళి ఆ బోర్డుని టచ్ చేయడం కానీ లేకపోతే ఆ హాట్ వాటర్ కోల్డ్ వాటర్లో ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ లేకపోతే ఈ మెర్క్యూరీ లెవెల్స్లో ఇంక్రీజ్ ఉన్న మెర్క్యూరీ లెవెల్స్ కానీ డిక్రీజ్ ఉన్న మెర్క్యూరీ లెవెల్స్ కానీ ఏది తీసుకున్నప్పటికీ కూడా మనకు ఒకటే అనమాట, ఏం జరిగిందంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడ జరిగిందంటే ఒక హాట్ బాడీ దగ్గర నుంచి కోల్డ్ బాడీ జరిగింది. అంటే ది హీట్ అనేది ఏమైంది, ఒక హాటర్ బాడీ, హాటర్ బాడీలో ఉన్న హీట్ ఏమైందంటే కోల్డర్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అయ్యింది అనమాట. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హీట్ హెస్ బీన్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ ఏ హాట్ బాడీ టు ఏ కోల్డర్ బాడీ. సో ఈ హీట్ అన్నదాన్ని ఇప్పుడు ఎలా డిఫైన్ చేస్తానంటే నమ్మ, హీట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఆల్రెడీ సెడ్ దట్, ఇంతకు ముందే చెప్పాను హీట్ అనేది ఏంటన్నాను, హీట్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ. అది అది కూడా ఒక కన్ఫార్మ్ వన్ ఆఫ్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. మన డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి, సౌండ్ ఎనర్జీ ఉంది, అలాగే లైట్ ఎనర్జీ ఉంది. అలాంటి ఎనర్జీస్లో హీట్ కూడా వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ది ఎనర్జీ. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఇంట్రెసిస్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ ఎ బాడీ అట్ హైయర్ టెంపరేచర్ టు ఎ బాడీ అట్ కూలర్ టెంపరేచర్. ఈ హీట్ అనేది ఏమవుతుందంటేమా, ఒక హై, ఈ ఎలా చెప్తాను అనమాట, ఈ హీట్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఎలా ఉందన్నమాట, ఇట్ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ బీన్ డన్ బై హాటర్ బాడీ టు కోల్డ్ బాడీ. సో హీట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంట్రెస్ట్ ఇన్ ట్రాన్సిస్ట్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ ఎ బాడీ అట్ హైయర్ టెంపరేచర్ ఇది బాడీ అట్ లోవర్ టెంపరేచర్. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం డౌట్ రావాలి, ఈ మెర్క్యూరీ కాలం ఎలా పెరిగిపోయిందా, యాక్చువల్ ఏమవుతుంది, ఇది పెరిగిపోతూనే ఉండాలి కానీ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోతూ ఉండదు అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా అంతే, మీకు జ్వరం వచ్చిందా లేకపోతే ఏం చేస్తారు, నోట్లో థర్మామీటర్ పెట్టుకుంటారు. థర్మామీటర్ ఎప్పుడైతే పెట్టారు, థర్మామీటర్ పెట్టుకున్న తర్వాత కాసేపటి ఒక 5 నిమిషాల ముందు టూ మినిట్స్లో చూసినా మీకు అదే కనిపిస్తూ ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఒక 5 మినిట్స్ దాటిగా చూస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే ఎప్పుడైతే దాన్ని నోట్లో పెట్టుకున్నారో ఆ బల్బ్, మెర్క్యూరీ బల్బ్ ఏమైందంటే మీ నోట్లో ఉన్నటువంటి హీట్ని అది అబ్జర్వ్ చేసుకుని అక్కడ మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది, ఆ రెండింటిల మధ్య టెంపరేచర్ ఈక్వల్ అయ్యేంత వరకు మాత్రమే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. తర్వాత మీరు ఎంతసేపు పెట్టి ఎంతసేపు దాన్ని పట్టుకుని ఇల్లమ్మా అనే సరే జరగదనమాట, అక్కడితో ఆగిపోతుంది. దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటాము. అంటే ఇక్కడ ఈ విషయానికి వచ్చేటప్పుడు ఈ హాట్ వాటర్ కింద ఈ మెర్క్యూరీకి మధ్య థర్మల్ ఈక్విలిబ్రియం జరిగింది. అట్ ది సేమ్ టైం కోల్డ్ వాటర్ కింద మెర్క్యూరీ కాలంకి మధ్య కూడా థర్మల్ ఈక్విలిబ్రియం అయ్యింది. అందువల్ల మనకి అది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే టూ బాడీస్ తీసుకున్నాను, ఏ బీని తీసుకున్నాను, ఈ ఏఎన్బి అన్న దాన్ని చూస్తే కనుక నాకు ఎలా ఉందంటే దాని థర్మల్ కాంటాక్ట్స్, ఆ రెండు కూడా థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయి. థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయంటే అర్థం ఏంటమ్మా, రెండు కూడా దే ఆర్ హ్యాంగ్ ద సేమ్ టెంపరేచర్. ఏఎన్బి రెండు థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయి. అండ్ అగైన్ ఈ బిఎన్సి అన్నది కూడా రెండు మళ్ళీ నాకు ఆరు థర్మల్ కాంటాక్ట్ అన్నారు. అంటే ఏఎన్బి రెండు థర్మల్ కాంటాక్ట్, అలాగే పిఎన్సి కూడా మన థర్మల్ కాంటాక్టే. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే ఈ ఏ అండ్ సి అన్నది కూడా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ థర్మల్ కాంటాక్ట్ అంటాను. ఈ రెండు, ఈ మూడు కూడా థర్మల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఏమంటే ఏ బి థర్మల్ కాంటాక్ట్ అయితే, బిసి థర్మల్ కాంటాక్ట్ అయితే ఏ సికి రెండు కూడా నేను థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయి అంటాను. అందువల్ల ఏం చెప్తారంటే ఈ మూడు ఏ సిసి మూడు ఆర్ ఇన్ థర్మల్ కాంటాక్ట్ అంటాను. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించుకోవాలి, మనం హీట్ని మెజర్ చేయడానికన్నా లేకపోతే టెంపరేచర్ మెజర్ చేయడానికన్నా యూనిట్స్ అనేది చాలా కంపల్సరీ మనకమ్మా. ఆ యూనిట్స్ మనం ఇప్పుడు కూడా టూ టైప్స్ ఆఫ్ యూనిట్స్ కింద మాట్లాడుతూ ఉంటాం మనం. ఒకటేమో సీజెస్ యూనిట్ అంటాము, ఇంకోటేమో ఎంకేఎస్ యూనిట్ అంటాము. అయితే హీట్ వచ్చేకి ఎలా ఉండేది, టెంపరేచర్కి వచ్చేటప్పటికి ఎలా ఉండదు ఒకసారి చెప్తాను చూడండి. హీట్కి వచ్చేటప్పటికి సీజెస్ యూనిట్ ఏంటి,
MKCVT. Alagi next temperature. Temperature ko chada bhi CSS unit enti MKCVT. Coming to the CSS unit heat ko chada bhi ki. Dari mani yeh jetho hone hamas CSS unit of heat hone mani mani kya hone calorie hone hamara. What is that? Calorie. Aithe next MKC unit of heat hone mani yeh mani kya hone calorie hone the joule. These are the units for the heat in terms in CGS and MKS systems is the CGS unit of heat is calorie and MKS system of unit is joule. Coming to the temperature, the CGS unit is the degree centigrade or more degrees Celsius and put out to the unit. However, MKS system question of the we call it as the Kelvin. And the Kelvin and the right one can be what can be K and put on a better one than it. K and put out some. ఈ జోన్ ఏమో సబ్ జిఎన్ క్యాపిటల్ జిఎన్ కూడా మనం రాస్తా ఉంటాం. అలాగే ఈ యూనిట్కి వచ్చేటప్పటికి కమింగ్ టు దట్ ఈ దేని రిలేషన్ బిట్వీన్ ద జోల్ అండ్ క్యాలరీ, ఈ జోల్కిను క్యాలరీకి మధ్య ఎటువంటి రిలేషన్ ఉందా అని చూసినట్టయితే ఒక క్యాలరీ అంటే మనం ఏమంటామంటే వన్ క్యాలరీ ఈజ్ నథింగ్ బట్ 4.18 జౌల్స్. ఒక క్యాలరీ అంటే ఎంత అవుతుందంటే 4.18 జౌల్స్. సారీ ఎస్ వన్ క్యాలరీ ఇస్ బట్ 4.186 జౌల్స్ అన్నమాట. అయితే ద ఎస్సీ యూనిట్ ఆఫ్ హీట్ అనగానే మనం జౌల్ అన్నాను, సిజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్ అనగానే క్యాలరీ అన్నాను. అయితే ఈ క్యాలరీని మనం ఎలా డిఫైన్ చేస్తాము? హౌ కెన్ యూ డిఫైన్ ద క్యాలరీ? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్. జాగ్రత్త, మన డెఫినేషన్స్ అనేది మనకి ఎప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 10th class point of view asal physics anedhi definition is important. So how can I define the calorie is the amount of heat required. Enama manaki enta heat aithe required ayindo ka amount of heat required to raise the temperature. Mana enama akka temperature raise chestam anamata. Deno temperature ni oka gram of water teeskunte ganaka aa gram of water ni mana 1 degree centigrade temperature ganaka mana raise cheyagaligithe ganaka daniki amount of heat aithe manaki required ayindo దాన్ని మనం క్యాలరీ అంటాము. సో జాతి వినండి అమ్మ, క్యాలరీ అంటే ఏంటంటే దే ఒక గ్రామ్ ఆఫ్ వాటర్ని మనం 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ మనం రేజ్ చేయడానికి ఎంత హీట్ అయితే కావాల్సి వచ్చిందో దాన్ని మనం క్యాలరీ అంటాము. వాట్స్ అగైన్ ఐమ్ సెయింగ్ ద డెఫినేషన్, ఇంకొకసారి మన డెఫినేషన్ చెప్తాను చూడండి. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్. నేను ఒక టెంపరేచర్ రేజ్ చేస్తామా, ఒక గ్రామ్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, 1 గ్రామ్ ఆఫ్ వాటర్ ఎంత డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ రేజ్ చేస్తాను, 1 డిగ్రీ సెంటీగ్రేడ్ రేజ్ చేస్తున్నాము, దాన్ని ఏమన్నా అంటే క్యాలరీ అన్నాము. వన్ సెకండ్ సెయింగ్ ద డెఫినేషన్, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ బై 1 డిగ్రీ సెంటీగ్రేడ్ దట్ ఈస్ కాల్డ్ క్యాలరీమీటర్. అయితే ఇప్పటికి ఈ సీజియస్ హీట్ విషయానికి వచ్చాను, సీజియస్ కిను ఎంకేస్ మధ్య డిఫరెన్స్ చెప్పాను, ఆ రెండింటి మధ్య వాల్యూస్ వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ టెంపరేచర్ లో సీజియస్ విషయానికి వచ్చే డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నాను, అదే ఎంకేస్ వచ్చే కెల్విన్ అని చెప్పానమ్మా, డిగ్రీ సెంటీగ్రేడ్ కెల్విన్ అన్నాను. అయితే రెండింటి మధ్య మన డిఫరెన్స్ ఎలాగంటే ఒక 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది మనకి ఎంత ఈక్వల్ అవుతుంది అమ్మా, 273 కెల్విన్కి ఈక్వల్ అవుతుంది. దాన్ని మనం అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాము, దాన్ని క్యాపిటల్ పీతో ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా మనం టెంపరేచర్ కెల్విన్ని మనం ఏంటంటే 273 ప్లస్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటుందన్నమా 273 కెల్విన్ అన్నమాట. దిస్ ఈస్ ద అబ్సల్యూట్ టెంపరేచర్. అయితే దీని మీద మనకి చాలా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఈ కెల్విన్ స్కేల్ మీద ఉన్నటువంటి టెంపరేచర్ మనం ఎలా చెప్తాం అంటే అమ్మ దాన్ని అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్తాము. ఓకే, అయితే ఇప్పుడు నేను ఒకసారి దీనిలో ప్రాబ్లమ్స్ కూడా మీకు ఒకసారి డిస్కస్ చేస్తాను చూడండి. ఓకే, నౌ ఐ వుడ్ లైక్ టు సే హౌ టు కన్వర్ట్ ది 1 స్కేల్ ఆఫ్ టెంపరేచర్ టు అనదర్ స్కేల్. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరన్నా సరే వచ్చి అడిగారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడిగినా ఏమన్నారంటే కన్వర్ట్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇంటూ కెల్విన్ స్కేల్ అన్నారు. ఇది మనకి ఎక్కువగా మన 10th క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా మనకి 1 మార్క్ కానీ 1 మార్క్ అయితే కొట్టి క్వశ్చన్ అన్నమాట, కంపల్సరీ ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్ అనమాట అది. అంటే ఇదే రీజన్ కాదు కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చనరీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా ఒకసారి, సో ఈ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ టెంపరేచర్ అంటే ఎంత అంటే మనం ఏం చెప్తామంటే 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్ అని చెప్తాము.
అయితే టెంపరేచర్ వచ్చేప్పుడు నియర్లీ 37 degrees centigrade. అయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా కెల్విన్ స్కేల్ గురించి మనం ఇక్కడే కానీ ఇంత ముందు ఎప్పుడు కూడా మాట్లాడే ఉండం. అయితే టెంపరేచర్స్ ని ఒక సీజియస్ యూనిట్ ఆఫ్ ది టెంపరేచర్ ని మనం ఏం చేయాలంటే ఎంకేస్ యూనిట్ ఆఫ్ ది టెంపరేచర్ కింద మనం చేంజ్ చేయాలి. ఎలా చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక 1 degree centigrade అనగానే దానికి ఎంత ఈక్వల్ అని చెప్పానమ్మా 273 కెల్విన్కి ఈక్వల్ అన్నాను. ఇప్పుడు నేను ఎంత తీసుకున్నానమ్మా 20 degree centigrade తీసుకున్నాను. ఇక్కడ వాట్ ఐఎమ్ టేకింగ్ హియర్ ఐఎమ్ టేకింగ్ 20 degree centigrade టెంపరేచర్ అంటే ఇక్కడ 20+ అయితే ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ ఎంత ఈక్వల్ అమ్మా 273 కెల్విన్కి ఈక్వల్. మొత్తం టోటల్ ఎంత అవుతుందంటే 293 కెల్విన్. అంటే హియర్ ఒక 20 degree centigrade టెంపరేచర్కి ఎంత ఈక్వల్ అయిందంటే అమ్మా 293 కెల్విన్కి ఈక్వల్ అయింది. అలాగే ఇన్ ద సేమ్ మేనర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 కెల్విన్ ఉన్న దాన్ని మనం ఎలా ఏం చేయాలంటే అమ్మా సెంటిగ్రేడ్లోకి మార్చమన్నారు. ఇన్ని సెంటిగ్రేడ్లోకి మార్చమన్నారు. అయితే డిగ్రీస్ నుంచి కనుక మనం చేసినప్పుడు ఏం చేసామంటే కెల్విన్ యాడ్ చేసాము. అయితే ఇక్కడ 300 కెల్విన్ వచ్చేటప్పటికి దాని డిగ్రీ సెంటిగ్రేడ్లో మార్చాలి అంటే కనుక దాన్ని ఏం చేయాలంటే -273తో మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత వస్తుందమ్మా అది 27 degrees centigrade. సో దిస్ ఈస్ ద ఫిట్. అలాగే మనకి ఇందాక చెప్పాను థర్మల్ కాంటాక్ట్ గురించి కూడా మీకు చెప్పాను. ఈ థర్మల్ కాంటాక్ట్ గురించి కూడా చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని కూడా మనకి దాంట్లో కూడా మనకి క్వశ్చన్ అనేది ఎక్కువ అడిగాడు ప్రాబ్లమ్స్ అనేది మనకి ఇంతకుముందు పబ్లిక్ ఎగ్జామినేషన్. అది ఏంటంటే అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏ ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ చూస్తే ఏ అనేది ఏమో 45 degrees centigrade టెంపరేచర్లో ఉంది. అయితే దేంతో కాంటాక్ట్ ఉంది అనమాట, ఇది వచ్చేటప్పటికి బిలో కాంటాక్ట్ లో ఉంది. ఇది వచ్చి దేంతో కాంటాక్ట్ ఉంది, బిలో థర్మల్ కాంటాక్ట్ లో ఉంది. అంటే ఏ అండ్ బి ఆర్ ఇన్ థర్మల్ కాంటాక్ట్ అన్నాడు. అయితే బికి వచ్చేటప్పటికి ఎంత ఉంది 45 degrees centigrade టెంపరేచర్ ఉంది. అయితే ఇక్కడ మళ్ళీ అగైన్ బి ఈజ్ ఇన్ థర్మల్ కాంటాక్ట్ విత్ సి అన్నాడు. ఏది ఎలా ఉంది థర్మల్ కాంటాక్ట్ సి అన్నాడు. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ సి అని అడిగాడు అనుకోండి, ఏదో చెప్తారు మీకు సి యొక్క టెంపరేచర్ ఏంటంటే ఈ మూడు కూడా ఏబిసి థర్మల్ కాంటాక్ట్ కాబట్టి ఏకి ఎంత టెంపరేచర్ ఉందో బీకి ఎంత టెంపరేచర్, బీకి ఎంత ఉందో సి కూడా ఎంత ఉంది. సో ద టెంపరేచర్ ఆఫ్ సి ఈజ్ 45 degrees. సో దిస్ ఈస్ అబౌట్ the heat, that introduction for the heat and temperature. Till now we discussed about what is heat, how the transformation of the heat has been taken place from one body or from a body to another body. Is there any reason for that? We also discussed about the temperature and how can you differentiate the temperature with the heat. And also we have done experiment by the mercury column in the thermometer. Not only that, we have gone across the problems based on that regarding the after going after the units of the heat and temperature in both the systems, in CCS and MKS systems. And not only that, we have gone through the problems also. So my sincere request is please follow this and please try to learn the definition. The homework is for today is try to learn the definitions, try to learn the units. It's better to recall the and do some problems regarding this what I have said in the class. Thank you so much.